మనలో చాలామంది గుడ్లను తినే ఉంటారు, కానీ ఈ వీడియోలో చూపించబోయే గుడ్లని మీరెప్పుడు తినలేరు కదా, ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఈ గుడ్లను చూడడానికి ఎంతో అద్భుతంగా ఉంటాయి. మీ యొక్క జీవితకాలంలో ఎప్పుడు మీరు చూడలేని గుడ్లని ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను. నంబర్ 1, టినామౌ. ఇలాంటి పక్షి మీరెప్పుడైనా చూశారా? ఎప్పుడు చూసి ఉండరు. ఈ ప్రపంచంలో చాలామందికి ఈ పక్షి గురించి తెలిసి ఉండదు. ఈ ప్రజాతికి చెందిన పక్షులు చాలా సీక్రెట్గా అడవుల్లో జీవిస్తూ ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా ఈ పక్షి యొక్క గుడ్డు కనుక మీరు చూస్తే బంగారపు గుడ్డు దొరికిందని ఆనందపడిపోతారు. అచ్చం బంగారపు గుడ్డులాగానే దీని యొక్క గుడ్లు ఉంటాయి. కేవలం బంగారపు రంగే కాదు, రకరకాల రంగుల్లో ఈ గుడ్లు ఉంటాయి. గ్రీన్, రెడ్, బ్లూ, వైలెట్ రంగుల్లో కూడా ఈ పక్షి గుడ్లు పెడుతుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ప్రజాతికి చెందిన ఆడపక్షి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మగపక్షి ఆ గుడ్లని చాలా జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉంటుంది. ఈ పక్షి యొక్క గుడ్లు చూడడానికి ఎంతో నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఉంటాయి. దానివల్ల ఇతర పక్షుల గుడ్ల కంటే విభిన్నంగా కనిపిస్తాయి. 2, హార్న్ షార్క్. షార్క్ చేపల ప్రజాతిలో 70% షార్కులు పిల్లల్ని కంటాయి. మిగతా 30% ప్రజాతులు గుడ్లు పెడతాయి. ఈ షార్క్ యొక్క గుడ్ల గురించి మాట్లాడుకున్నట్లయితే వాటి యొక్క గుడ్లు అసాధారణంగా ఉంటాయి. ఆ షార్క్ యొక్క గుడ్లు రౌండ్గా ఉండవు, మెలికలు తిరిగిన ఒక షెల్లా ఉంటాయి. ఒక సర్కిల్లో తిరుగుతున్నట్లుగా ఆ షెల్ ఉంటుంది. చూడడానికి ఒక శంఖంలాగా ఈ గుడ్డు ఉంటుంది. ఆ గుడ్లు నీటిలో ఎంతో సురక్షితంగా ఉంటాయి, మరియు ఆ గుడ్లు చాలా గట్టిగా ఉంటాయి. అలా గుడ్లు గట్టిగా ఉండటం వల్ల వేరే ఏవి, నీటిలో నివసించే ఏ జీవులు కూడా వాటిని తినవు. ఆడషార్కు ఈ గుడ్లు పెడతాయి. మగషార్కు ఆ గుడ్లని తీసుకెళ్లి నీటిలోని కొండలడుగు కింద దాచిపెడతాయి. మరియు ఇలా రౌండ్గా ఉన్న పదార్థం గుడ్డని ఏ జీవి కూడా అనుకోదు. చూడడానికి ఒక శంఖం యొక్క కవచంలా ఈ గుడ్లు ఉంటాయి. 3, యెల్లో హెడ్ జాఫిష్. చూడ్డానికి కేవలం 12 సెంటీమీటర్లు ఉండే ఈ చేప యొక్క గుడ్లు పొదిగించే పద్ధతి చాలా వింతగా ఉంటుంది. ఆడచాప ఆ గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్ల యొక్క రక్షణ మగచాపకు ఇచ్చేస్తుంది. ఆ మగచాప ఆడచాప పెట్టిన గుడ్లని తన నోట్లో భద్రంగా దాచుకుంటుంది. ఆ చేప గుడ్లని మింగదు, కానీ నోట్లో పెట్టుకుని గుడ్లని జాగ్రత్తగా కాపాడుతుంది. అప్పుడప్పుడు ఆ గుడ్లని నోట్లోంచి బయటకు కూడా తీస్తుంది. అది ఎప్పుడంటే ఆ చేపకి ఊపిరి తీసుకునే సమయంలో ఆ గుడ్లని బయటకు తీస్తుంది. ఆ గుడ్లలోంచి పిల్లలు బయటకు వచ్చేంత వరకు ఆ గుడ్లు ఆ మొగచాప నోట్లనే ఉంటాయి. 4, జిమినో పిహోనా. ఇది చూడ్డానికి ఒక నీటి పాములా ఉంటుంది. దీని యొక్క పొడవు 10 సెంటీమీటర్ల వరకు ఉంటుంది, కానీ వీటిలో అనేక జాతులు ఉన్నాయి. వాటి యొక్క పొడవు 10 సెంటీమీటర్ల వరకు ఉంటాయి. ఒక వీవ్లో ఇవి చూడ్డానికి చిన్న పాము పిల్లలా కనిపిస్తాయి. ఈ జాతికి చెందిన నీటిక పాములు పిల్లల్ని కనడానికి గుడ్లు పెడతాయి. దాని యొక్క గుడ్లు చాలా చిన్నగా మరియు ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ ట్రాన్స్పరెంట్ గుడ్లలో పిల్లలు కదులుతుండగా మీరు క్లియర్గా చూడొచ్చు. అసలు ఆ గుడ్లు ట్రాన్స్పరెంట్గా ఏ విధంగా ఉన్నాయని సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.